సరే భయం గాని గెలుపు గాని కనపడుతుందా? ఎందుకని మీ వెనకాల పవన్ ఉన్నాడని ఏమి ఇచ్చి తీర్చుకుంటారమ్మా మీరు ఆయన రుణం? ఆయన మీకు ఎందుకు రుణపడి ఉన్నాడో నాకైతే అర్థం కాకుండా మీకు డబ్బులొద్దు. ఆయన వచ్చాడు అంతే చాలు. అమ్మా ఆయన ఇచ్చిన డబ్బులకు కోసం కాదు, ఆయన సంస్కారానికి, ఆయన ఇచ్చిన ధైర్యానికి మీ అందరూ లేచి ఒక్కసారి ఆయనకి మనకన్నా చిన్నవాడే, మీకన్నా చిన్నవాడైతే ఆశీర్వదించండి, పెద్దవాడైతే నమస్కారం చేయండి. ఎందుకంటే ఇలాంటి నాయకులు అడుగు రాజకీయాల్లో రాజకీయం చేసే నాయకుల్లో మీరు చూశారు. కానీ ఇలాంటి నిస్వార్థమైన నాయకుడు చూడలేదు మీరు. అలానే ఆయన యాటిట్యూడ్ గురించి కొంతమంది విమర్శకులు మాట్లాడతారు, కానీ ఆయన యాటిట్యూడ్ మీ అందరికి నచ్చుతుంది. ఒకసారి అమ్మా ఇక్కడ బాధితులే లేరు అని కొన్ని పత్రికలు రాశారు కదా, వాళ్ళ గుణపాఠంగా బాధితులంతా వచ్చి మహిళలంతా వచ్చి ఒకసారి పాలాభిషేకం చేయండి. ఈ పాలు అభిషేకం చూసన్నా వాళ్ళ మనసులు మారతయ్యేమో, వాళ్ళ రాత్రి మారతయ్యేమో, వాళ్ళ బుద్ధులు మారతయ్యేమో చూపించండి. వాళ్ళని విద్రోహులుగా ఈ పాలాభిషేకం ద్వారా మీరు అమ్మా ఒక పక్కన ఉంచుకొని మీడియా కనపడుతూ పోయింది ఒకసారి. వీళ్ళంతా రైతులుగా సన్నకారు చిన్నకారు పేద రైతులేమో కానీ ధైర్యానికి మాత్రం పేద రైతులు కాదు. అలానే ప్లీజ్ పోషణలందరూ పక్కన చేయండి. ఇంకా ఇళ్ళలో బాధపడేవారు ఇల్లు పోయి బాధపడిన వారు అందరూ రావాలి ప్లీజ్. మహిళలందరూ రండి, మహిళలందరూ రండి. అక్కడ ఇల్లే పోలేదు అని చెప్పి ప్రచారం చేస్తున్న వారికి చంపపెట్టులాగా పళ్ళుండి చూడలేదు.